పశ్చిమ గోదావరి జిల్లా పాతచింతలపూడిలో ధాన్యం కల్లాల వద్ద బుధవారం రైతులు ఆందోళన నిర్వహించారు. ధాన్యం కొనాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంటియు 7029111705 రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వలన రైతులు కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ సూర్యకుమార్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. आंध्र प्रदेश रैत संघ पश्चिम गोदावरी जिला कार्यदर्शी चंतलपूडी धाया परशील जी रईत संघ का अंत धाया कला कनपड़ता है अंत चाल वेरईटी धाया इवा प्रभुत्न पदको इरवे यानी अलग स्वर्ण यानी अलग पद डई इलांट वेरईटी इवीं नोको ले मुक्ना पेर तो వాళ్ళ మెల్లర్ల తీసుకోవట్లేదని పేరుతోటి ఈరోజు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ వెరైటీస్ ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ఈ ధాన్యం అంతా కూడా కల్లాల్లో నిండిపోయిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గోను సంచులు చూస్తే మొత్తం చిరిగిపోయిన గోను సంచులు ఇస్తామన్నారు. రైతు పండించిన పంట అంతా కూడా ఇవాళ నేలపాలైపోతున్న పరిస్థితి అంటే మెల్లి దగ్గరికి చేరేటప్పటికి దాదాపు ఒక లోడుకు సంబంధించి చూస్తే బస్తా నుంచి రెండు బస్తాల పైగా ధాన్యం కారిపోతా ఉంది. రైతు నష్టపోతా ఉన్నాడు. అదే విధంగా ధాన్యం అమ్మిన రైతులకేమో ఈ రోజు కూడా డబ్బులు రాలేదు. దాదాపు 20-25 రోజుల కిందటే ఇతర కొన్ని వెరైటీస్ ధాన్యాన్ని తీసుకున్నారు. ఆ ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఈ రోజు కూడా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. సివిల్ సప్లై అధికారులకు ఫోన్ చేస్తూ ఉంటే రేపు మాపు అని చెప్పేసి కాలం వెళ్ళబోస్తూ ఉన్నారు. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. రెండోది డబ్బులు ఇవ్వాలంటే ఆన్లైన్ ఏదైతే ఉందో ఆన్లైన్ ప్రాసెస్ అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతు భరోసా కేంద్రాల్లో దాన్ని నమోదు చేసుకోవడం, మళ్ళీ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర నమోదు చేసుకోవడం, ఈ ప్రాసెస్కి రైతు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రధాన ఇక్కడ సాగుదారులందరూ కూడా కౌలు రైతులుగా ఉన్నారు, పేద రైతులుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పొలాల్లో తమ కళ్ళాల్లో పంటే బాగు చేసుకోవాలో లేకపోతే ఈ ఆన్లైన్ ప్రాసెసింగే చేసుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కొన్ని వెరైటీస్ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల అది కొంటారో కూడా లేదు అర్థం కాని పరిస్థితి ఉన్నది. అధికారులకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే ఆ కాలయాపన చేస్తారు తప్ప ఒక సమస్య పరిష్కారం కావట్లేదు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ధాన్యం కొనుగోలు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి